చేయడానికి ముందుకు కొనసాగుతూ ఉన్నాము. దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ దేవుడు మనకిస్తున్న వర్తమానాన్ని బట్టి, దేవుడు మనకిస్తున్న విలువైన సమయాన్ని బట్టి కూడా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే ముందు ప్రార్థన చేస్తున్నాం. నేను పరిశుద్ధమైన మా తండ్రి దేవాధిపతి, నీకు మన్నిండు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తా ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానముల ప్రభువా, అనేక మంది ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా ప్రభువా ఈ వాక్యాన్ని శ్రవకులుగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నేనైతే వచ్చేవాడును మట్టివాడును, మీరే నాతో మాకు మీరు మాట్లాడమని వినిపిన నిమిడలందరి హృదయాలు కూడా ప్రభు మీరు ఫలింపచేయమని వేస్తున్నాము, నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7:14 చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చిరుమార్గములను విడిచినీడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదాం. విలేఖన భాగాలను బట్టి చూస్తే సొలొమోనుకు దేవుని యొక్క వాగ్దానము చేయబడింది. నిజంగా సొలొమోను దేవుని వాక్యానికి అనుకూలంగా జీవిస్తున్నప్పటికీ అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవునికి వ్యతిరేకముగా దేవుని మాటను పరిచయం పెట్టి వారి ఇష్టానుసారముగా వారు జీవించినట్లుగా వారు చేసే పాపాలు దేవునికి అనుకూలంగా లేకపోవడం వలన దేవుడు ఆ ప్రాంతాన్ని, లేకపోతే ఆ ప్రజలను, ఆ దేశాన్ని ఉంది. ఆ చదివితే 13 కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. వాన కోరేకుండా నేను ఆకాశమును మూసి వచ్చినప్పుడే కానీ, దేశమును నాశనము చేసేటకు మెడలు చలవించినప్పుడే కాని, నా చిన్నల మీదకి రప్పించినప్పుడే కానీ అనే మాట. నిజంగా దేవుని పేరు పెట్టబడిన జనులమైన మనము, దేవుడు ఈ భూమి మీద భౌతిక పరమైన ఆహారము దేవుని పిల్లలంగా మనకే కాదు, ఈ ప్రపంచ దేవుని మాటను పరిచయం పెట్టి మనకి ఇష్టానుసారంగా జీవించగలన పరిస్థితులు మనకు అనుకూలించవు. ఆ దేశానికి, ఆ పట్టణానికి, ఆ ప్రజలమైన మనకు, అది ఎవరికైనా సరే, అది తెగుల ద్వారా, అది వ్యాధుల ద్వారా, లేకపోతే ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి దేవుడు ఒక శిక్షను వేయాలని అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా అంటే, మనం ఆయన పేరు పెట్టబడిన జనులమైన మనము దేవునికి అనుకూలంగా జీవించకపోవడం వలన ఆయన మన మీద కోపం చూపించడానికి, ఆయన మన మీద దాడి చేయడానికి అనుకుంటే కాదు, కానీ మనకు మనోనేత తెరవబడాలి, మనలో మనం దేవునికి అనుకూలంగా జీవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన చేతులతోనే నిర్మించి, దేవుడు తన చేతులతోనే మనం సృజించిన దేవుడు. నాశనం చేయడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ దేవునికి అనుకూలంగా జీవించిన దేవుడు ఇష్టపడుతున్నారు. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు అనే మాటలు చూస్తే, నిజంగా ఆయన పేరు పెట్టబడిన జనులమైన మనము ఏం చేయాలో 4 దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరేం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా తమ్మును తాము తగ్గించుకోవాలి అనే మాట. మొదటిగా తమ్మును తాము తగ్గించుకోకపోతే, దేవునికి దృష్టికి మనం అనుకూలంగా లేకపోతే దేవుని కోపం మన మీద పడుతుంది. అది తెగుల ద్వారా, అది నాశనమా, అది భౌతిక పరమైన ఆహారమా, అది వ్యాధ, అది ఏదో ఏమైనా సరే, కానీ దేవుని దృష్టికి మొదటి మాట, దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడి ఇచ్చిన షరత్. మనం తగ్గించుకోకపోతే, దేవుని దృష్టికి మనం తగ్గించుకోకపోతే దేవుని కోపం మన మీద దాడి చేస్తారు. కాబట్టి బైబిల్ చూస్తే చాలా మంది భక్తులు వారికి వాళ్ళ హృదయ గర్వం చేత చాలా మంది దేవుని కోపం తెప్పించే మనుషులుగా కనబడుతున్నారు. దేవుని మీద దాడిచే, దేవుని మీదే తిరుగుబాటు చేసే మనుషులు కూడా కనబడుతున్నారు. రాజుల గ్రంథాన్ని చూసిన రాజులు అనేక మంది కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించారు, కానీ చివరికి దేవునికి అనుకూలంగా జీవడానికి ఇష్టపడ్డారు. అందుకే 2 గ్రంథం 32:26 చదివితే అందులో మాకు మంచి మాట కనబడతారు. ఇదికే ఏముంది అంటే, హృదయ గర్వమును విడిచి తానును
యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి అనేమాట. హిజ్కియా తనకు ధనము ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, సకల ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి. రాజుగా తన తండ్రి ఆస్తిని సంపాదించి తన రాజు పరిపాలనలో కుమారుడిగా వారసత్వం అందినప్పటికీ దేవునికి స్త్రీడిగా జీవించిన ఈయన చివరికి తన హృదయం గర్వంతో నిండిపోయింది. దేవుడు చూశాడు, ఆ ప్రజలను చూశాడు, రాజుని చూశాడు, అక్కడ ఉన్న కాపురస్తులందరినీ చూశాడు. దేవుని కోపం అతని మీదకి రావడానికి ఇష్టపడింది. వెంటనే దేవుడు నిజంగా మా మీద కోపం దాడి చేస్తున్నాడే అని ఆలోచించారు. ఆ విషయం చూసి కనపడ్డది వారు హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. అందుకే హిజ్కియా దినాలలో కూడా దేవుని కోపం జనుల మీదకి రాలేదట. నిజంగా అండి ప్రియమైన పిల్లలారా, నిజమైన దేవుని సంఘమా, నిజంగా దేవుని దృష్టికి మళ్ళీ మనం తగ్గించుకుంటేనే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దేవుని ఎదుట, దేవుని వాక్యం ఎదుట మనం తను తను తగ్గించుకున్న వారంగా ఉండాలి. తన కుమారుడైన మనిషి కూడా బైబిల్ చెప్తా ఉంది 33 అధ్యాయంలో కూడా వ్యక్తిగా కనబడుతున్నాడు, క్రూరమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు. చివరికి ఏంటంటే తెలుసా, తన యొక్క మనిషి వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వినండి బైబిల్ చూస్తే 33 అధ్యాయం 2 వచనం చెప్పిన మాట, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన అనుభవంగా తగ్గించుకొనను అనే మాట. నిజంగా దేవుని దృష్టికి పూర్వుడిగా ప్రవర్తించాడు. తన యొక్క తన తండ్రి దేవుని దృష్టికి అనుకూలంగా జీవించినప్పటికీ, కుమారుడైతే మనిషి రాజుగా పరిపాలన చేస్తున్నప్పటికీ తండ్రికి ప్రకారం నడవలే, తనకి ఇష్టం వచ్చినట్టుగా దేవుని దృష్టికి తిరిగి నడిచాడు. చివరికి దేవుడు అసూరీయుల చేత ఆయనకి బుద్ధి చెప్పినప్పటికీ చివరికి తరలు వేశారు, తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజమే, నా తండ్రి దేవుడు దీవము కలిగిన దేవుడు, తనని నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అతను ఏం చెప్పాడు అంటే, నేను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తను తాను బాగా తగ్గించుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకోవాలి. దేవుని వాక్యం ఎదుట మనం తగ్గించుకోవాలి. దేవుని మాటకు మనము తగ్గించుకోవాలి. మనము మన ఆధ్యాత్మికమైన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 66:2 ఏముంది అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెను వానిపైన సృష్టించుతాను అన్నాడు. నిజంగా దీనత్వం కలిగి ఉండాలి, దీనులు కలిగి ఉండాలి, మన హృదయం నలగబడాలి. అందుకే యెషయా గ్రంథం కీర్తన గ్రంథంలో కూడా బైబిల్ చెప్తా ఉంది, కీర్తన గ్రంథంలో 50:17 కూడా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నిజంగా వినండి నా ప్రియమైన పిల్లలారా, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తా ఉంది విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి, దేవుని ఎదుట వంగాలి. దేవుని ఎదుట మనం తను తను తగ్గించుకునగలిగిన వారంగా ఉండగలిగితేనే దేవుడు మన ప్రార్థన, దేవుడు మన ఆధ్యాత్మికమైన విలువను చూడడానికి ఇష్టపడతారు. మనల్ని తగ్గించుకోవడం మనకి ఎంతైనా అవసరం. అందుకే మత్తయి సువార్త 5:3 కూడా బైబిల్ చెప్తా ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట. యేసుక్రీస్తు ప్రభు వారి మాట బోధిస్తున్నారు. నిజంగా ఆత్మ విషయమే దీనత్వం మనకు కావాలి. దేవుని మాట్లాడి మన దీనత్వం కావాలి, దేవుని వాక్యం ఎదుట మన దీనత్వం కావాలి. మనల్ని తగ్గించుకోగలిగితేనే దేవుడు మన పట్ల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకే మొట్టమొదటి మాట తన్ను తాను తగ్గించుకోండి అనే మాట. రెండో మాట చెప్పిన ప్రార్థన చేసి అనే మాట, రెండో దినోత్సాంతలు గ్రంథం 7:14 మరో మాట ఏముంది అంటే, ప్రార్థన చేయండి. మీరు దీనత్వం కలిగి ఉండడమే కాదు, మీరు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో చాలా మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు, చాలా మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఇలా చూస్తే మనందరికీ తెలిసిన మాట నిజంగా లోకాసు వార్త 18 అధ్యాయంలో మొదటి నుండి 8 వచనాలు ఒక విధవరాల గురించి రాయబడితే, తరువాత 11:12 చదివితే ఇంకొక కనబడతారు. నిజంగా ఆయన ఈనాడు ఎలా ఉన్నామో తెలుసా, క్రైస్తవ సంఘము దేవుని పిల్లలారా మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో తెలుసు అంటే, మనం పట్టిన లాగే ప్రార్థన చేస్తున్నాం.
శంకర్లా ప్రార్థన చేయట్లే, పరిసయులాగే మాసపూరితమైన ప్రార్థన, వేషధారులమైన పూరితమైన ప్రార్థన, మనం అటువంటి ప్రార్థన చేయటం వలన దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు. దేవుని బిడ్డలారా వినండి, ఈ మాటలు ఆలోచన చేయండి. నేను చెప్పొచ్చే మాట ఏమిటో తెలుసా అంటే, మనం దేవుని దృష్టికి తగ్గించుకోవడమే కాదు కానీ రెండో మాట మనం మేము ప్రార్థన చేయాలి, మన శంకర్లకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేసారో తెలుసా? చూస్తే బైబిల్ చెప్పండి మాట ఎలా ఉందో తెలుసా? వినండి ప్రేమను పిల్లగారు, ఆ శంకరే అయితే లోకాసు వార్త, లోకాసు వార్త 18వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఒకే ఒక మాటలో నేను జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం అయితే శంకరి దూరముగా నిలుచుంది, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, ఈ పాపినైనా నన్ను కరుణించుము అని పలుకును. దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవుని దృష్టికి నేను ఎంత పాపిగా ఉన్నాను, దేవుని దృష్టికి నేను ఎంత అపరాధుడిగా ఉన్నాను, దేవుని దృష్టికి నేను ఎంత శాపగ్రస్తుడిగా ఉన్నాను, కానీ దేవుని దృష్టిలో దేవాలయం ముందే దూరంగా నిలవబడి ఆకాశం వైపు కొనుదొచ్చేటప్పుడు ధైర్యం చాలే రొమ్ము కొట్టుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యో ప్రభువా, ఈ పాపి నేను నన్ను కరుణించువా, ఈ పాపి నేను నన్ను కరుణించువాళ్ళే పడుకుతా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళారా, ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నాం గానీ మన పాపాన్ని ఒప్పుకోవట్లే, ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నా గానీ మనం చేసిన మోసాలు ఒప్పుకోవట్లే, ఈనాడు ప్రార్థన చేస్తున్నా గానీ వేషధారణ పూరితమైన ప్రార్థన చేస్తున్నాం, పరిశీలన శంకర్ లాగా తను తను తగ్గించుకుంటూ ప్రార్థన చేసే జీవితాలు మనలో, మనము దేవుని ప్రజలమైన మనము దేవుని దయకొరకు క్రోధించాలి. ఆయన మనపై పూర్తిగా నమ్మకం ఆధారపడి ఉండాలి. ఆధారపడి ఉండగలిగితే జవాబిచ్చినంత వరకు మనం పట్టుదలతో విడవకుండా ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ 18వ అధ్యాయం మొదటి నుండి 8వ వచనంలో కూడా ఒక విధవరాలు ఉంది. అక్కడ బయట చదివితే మొదటి వచనంలో వారు విసుకుంటారు నిత్యము ప్రార్థన చేయించండి వాళ్ళని నేను వారికి ఉపమానం జ్ఞాపకం చేస్తున్నాడట. నిజంగా చదివే మాట ఏమిటి అంటే, దేవునికి భయపడికి మనుషులు భయపడికి లక్ష్యపతికి ఉన్న ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో విధవరాలు ఉంది. ఆమె అతనిది తరచుగా వచ్చి ప్రతి వారికి న్యాయం చేర్చమని అడుగుతుందట. కానీ కొంతకాలం న్యాయాధిపతి ఒప్పలేదు, మాటి మాటికి వెళ్తుంది అనుకుంటున్నాడు. నిజంగా ఈ విధవరాలకి నేను ఒకవేళ న్యాయం తీర్చే మంచిదేమని తనలో తను అనుకున్నాడు, కానీ న్యాయం తీర్చలే. కానీ జీవము కలిగిన దేవుడు మాటి మాటికి దేవుని సన్నిధిలో కోరితే, మాటి మాటికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, మాటి మాటికి అవసరత కొరకు మనం చేసిన దోషముల పాపముల అపరాధముల లేకపోతే కష్టమ నష్టమ వ్యాధ తెగుల శాపమ అది ఏది ఏమైనా సరే దేవుని తండ్రిలో మనపూర్వకంగా ప్రార్థన చేస్తే నిజంగా అక్కడ చదివే మాట ఏమిటి అంటే, 7వ వచనం 18వ వచనం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్మల కనుగొచ్చి మర్ర పెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చదా? ఆయన న్యాయం తీర్చే దేవుడు అండి. ఆయన దేవుని శాంతి చూస్తున్నారు ప్రజలు ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాక్యం చదువుదాం, వాక్యం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, న్యాయం తీర్చడానికి ఇష్టపడే దేవుడు అనమాట. నిజంగా మనం ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటేనే దేవుడు మన ప్రార్థన కూడా వినడానికి ఇష్టపడతాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా మంచి మాట ఉంటారు. నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా? లేకపోతే 10వ వచనం చదివినా సరే ఒక మాట ఉంటుంది, నేను ఒక మాట మీకు చదువుతాను, నేను మీకు ఒక మాట చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా మనం ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తే మనం దేవుడు హెచ్చించడానికి ఇష్టపడతారు. శంకర చేసే ప్రార్థన, ఆ ప్రార్థనే ఆ శంకర్ని హెచ్చింపు చేసింది. పరిచయం చేసిన ప్రార్థన అక్కడ తల ఉండిపోయింది, తనలో తను చేసే ప్రార్థన ఆయన దగ్గర ఉండిపోదు. ఈనాడు దేవుని ప్రజలమైన మనము మనలో మనం చేసిన ప్రార్థన మన దగ్గర ఉండిపోదు, కానీ దేవునికి ఇష్టపూర్వకమైన ప్రార్థన, మనస్పూర్వకమైన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు ఆ శంకర ప్రార్థన వినట్టుగా మన ప్రార్థన కూడా వినడానికి ఇష్టపడతాడు. మరో మాట ఏంటో చెప్తున్నా, నన్ను వెతికి అన్నారు ఆయన. నిజంగా ఎవరిని వెతకాలి? మనం తగ్గించుకోవడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, కానీ
దేవుని వెతకాలి. దేవుని ప్రజలమైన మనము హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగాలి. దేవుని సన్నిధి కోసం మనం పరిగెత్తించాలి. దేవుని సన్నిధి కోసం మనం ప్రాపులాడితేనే. అందుకే కీర్తనకారుడు అంటాడు 105 అనుకుంటా మొదటి 2 వచనాలు, నేను యెహోవాను వెతికి వారు హృదయం ముందు సంతోషించరు. ఆయన సన్నిధిని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన బలాన్ని ఆయన నిత్యము ఆయన సన్నిధిని కొరకు వెతకండి అంటాడు ఆయన. నిజంగా దావీదులాగా ఈనాడు దేవుని పిల్లలమైన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాను. ఆయన 105:3 ఆయన పరిశుద్ధ నామమును మీరు కష్టించండి, యెహోవాను వెతికి వారు హృదయం ముందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుని 4 ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము కొరకు వెతకండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సగం సగం వెతికారేమో, సగం సగం ప్రాకులాడారేమో. అందుకే అంటున్నాడు ఆయన, మీరు మీరు హృదయపూర్వకంగా వెతకాలి. దేవుని వెతికినట్టు మీరు మనస్పూర్వకంగా మీరు వెతకాలి. అందుకే అంటాడు ఆయన 2 దినవృత్తాంతాల గ్రంథం 11 అధ్యాయం నేను చెప్పొచ్చే మాట నుండి జ్ఞాపకం చేస్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 11 అధ్యాయం ఓ మాట ఉంది కదా, వారు చెవులుండగా ఇశ్రాయేలీల గోత్రములు ఎంతటను ఇశ్రాయేలు దేవుడు యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారై అనే మాట. దేవుడైన యెహోవాను వెతుకుటకు వారు మనస్సు నిలుపుకొనిన వారు, తమ పితృల దేవుడైన యెహోవా బలులు అర్పించుట యెరూషలేములకు వచ్చారు. వారు వచ్చిన వాళ్ళు దేవుని వెతకడానికి ఇష్టపడుతున్నారు. మనస్సు నిలపాలి. అలాగే ఆసాపు రాజు కూడా 2 దినవృత్తాంతాల గ్రంథం 15 అధ్యాయం 15 వచనం కొరకుంది, ఇలాగిన ప్రమాణము చేసినట్లుగా యోధా వారందరూ సంతోషించి వారిని పూర్ణ హృదయంతోనూ ప్రమాణం చేసి పూర్ణ మనసుతోనూ ఆయన వెతికి దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్ణ హృదయంతో మనం ప్రమాణం చేస్తే, పూర్ణ మనసుతో మనం దేవుడు మనకి ప్రత్యక్షమై దేవుడు మనకి నెమ్మది కలిగించడానికి మన హృదయంలో సంతోషాన్ని మన హృదయంలో నింపడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే ఎస్సే భక్తులు అంటాడు, యెహోవా దొరుకు కాలం ముందు ఆయనను మీరు వెతకండి అన్నాడు ఆయన. యెహోవా మీకు దొరుకు కాలం ముందు మీరు ఆయన వెతకాలి. యెషయా గ్రంథం 55:6-7 యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయన వేడుకోండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు వేడుకోవాలి, ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఆయన వేడుకోవాలి. వేడుకోగలిగితేనే దేవుడు మన పరిస్థితులను మన స్థితిగతులను మనం మార్చడానికి ఆయన మన సంతోషింపచేయడానికి ఆయన ఇష్టపడతారు. ప్రియమైన పిల్లలారా, అందుకే మీరు మీ భక్తిహీనతను విడిచిపెట్టండి, దుష్టుల యొక్క తలంపుల మీరు మానేయండి. మీరు దేవుని వైపు తిరిగితే మీ వైపు దేవుడు దాని పట్టడానికి ఇష్టపడతారు. దేవుడు మీ వైపు తిరిగితే మీ పైన దేవుడు జాలి పడతాడు. ఇది మనం దేవుని పెడతారా చెప్పొచ్చే మాట ఏమిటో తెలుసంటే, మనం దేవుని యెహోవా దొరుకు కాలం అని మీరు ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన వెళ్ళుకోవాలి. మనం దేవుని పెట్టారా చెప్పొచ్చే మాట, తమ్మును తాము తగ్గించుకోవడం ప్రార్థన చేయడం. మూడో మాట, నన్ను వెతకండి అన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు దొరికే కాలం ముందు మనం వెతకాలి. ఈ తెగులు వచ్చినా, ఈ శాపం వచ్చినా, ఇదిగో మనకు రోగం వచ్చినా, మనకి వ్యాధి వచ్చినా, దేవుడు మనతో ఉన్నప్పుడు మన బట్టి నొందాలని, మనం ఇష్టపడుతున్నప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన వెతుకుదాం, ఆయన కనిపెడతాం. మరో మాట మీకేం చెప్పనా, మరో మాట ఏంటి చెప్పనా. నాలుగో మాట, తమ చెడు మార్గములను విడిచిన ఎడల అన్నాడు. నాలుగో విషయం, మనకిచ్చే శరతులు, దేవుడు మనకిచ్చే నియమాలు మనం పాటిస్తేనే మనం పాటించాలి. చెప్పొచ్చు మరి ఏమిటో తెలుసా, ఈనాడు భూమి మీద ఈ చెడు మార్గాలను అంటిపెట్టుకొని ఈ క్రైస్తవులమైన మనము. అందుకే ఈనాడు దేవుని పిల్లలు కూడా తెగులు వచ్చేస్తున్నాయి, దేవుని పిల్లలు కూడా శాపాలు వచ్చేస్తున్నాయి, దేవుని పిల్లలు కూడా వ్యాధులు వస్తున్నాయి, దేవుని పిల్లలు కూడా రోగాలు వస్తున్నాయి. ఈ చెడు మార్గాలు వదిలేయాలి. ఈనాడు అన్ని జిల్లుతో మన సఖ్యత కలిగి ఉండటం ఉన్నాం. అందుకే కీర్తన కూడా ఏమంటాడు అంటే, మీ పనికి మన వారితో మీరు సాంగత్యం చేయకండి, మీరు భక్తిహీనతో మీరు సాంగత్యం చేయకండి. నిజంగా వినండి ప్రేమైన పిల్లలారా, మనం లోకముతో మనం సఖ్యతను విడిచిపెట్టాలి. మన లోకంలో ఆ స్నేహాన్ని మనం విడిచిపెట్టాలి. సమస్తమైన విగ్రహ ఆరాధన కూడా విడిచిపెట్టాలి. సమస్తమైన విగ్రహ ఆరాధన కూడా కీర్తన గ్రంథం 24:5-6 కూడా చదివితే అక్కడ రాయబడే మాట 4:5 మనము ప్రేమైన పిల్లలారా
చూడండి రెండవ రాజులు గ్రంథం 17:13 వచ్చిన ఆ దేశ ప్రజలతో కూడా అంటున్నమాట, ఆయనను మీ దుర్మార్గాలను విడిచిపెట్టి నేను మీ పెద్దలకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ఈ ధర్మశాస్త్రం బట్టి నా కట్టలను ఆచరించడానికి సెలవిస్తూ ప్రవక్తలందరి ద్వారా ఏకదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేల్ వారికి యూదా వారికి సాక్ష్యం కల్పించినను వారు విన యెహోవా దృష్టి కొరుకున్నారు. ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం నాలుగు షరతులు పాటించాలి. నిజంగా ఆ షరతులు నెరవేరు మూడు విషయాలు వాగ్దాన నెరవేరు మనం పాటిస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు తనకి ఇచ్చిన మాట ఏమన్నాడు తెలుసా, తమ చిరుమార్గములను విడిచి నీడలా అన్నాడు. అక్కడ నుండి నాలుగు ఆ ప్రాంతం నుండి నేను వారి ప్రార్థన వెంటనే చూస్తాను. కీర్తన గ్రంథం కోరాహు కుమారులు కూడా వారు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ నాలుగు ఇష్టపడుతున్నాడు. నిజంగా చదివితే నేను చెప్పొచ్చు మాట కీర్తన గ్రంథం 80 ప్రార్థన చేస్తున్నాడు, మా రక్షణకర్త ఒక దేవా మా వైపు తిరగము, మా మీద నున్న నీ కోపం చాలించయ్యా. ఇదిగో 33 జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. మరో మాట ఏదో చెప్పిన ప్రత్యేకంగా ముగిస్తున్నా, ఆయన ప్రార్థన వింటాడు. మరో మాట ఏంటి అంటే అంత మటుకే కాదు, మనము చేసిన ప్రార్థన వలన మన పాపాన్ని కూడా క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపములను మిమ్మలను పవిత్రపరుస్తుంది. నిజంగా బైబిల్లో మోషే ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడి పాపాన్ని క్షమించిన ఆయన. దావీదు కూడా తన వ్యక్తిగతంగా చేస్తే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. 2 Samuel 24 అధ్యాయంలో బైబిల్ చదివితే కనబడుతుంది, నిజంగా అయ్యా నేను చేసిన పాపాన్ని క్షమించిన ఆయన, నేను చేసిన పాపాన్ని క్షమించి ప్రభు అంటూ ఆ దావీదు కూడా దేవుని సన్నిధానంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు మన బిడ్డలారా, ఆయన ప్రార్థన ఉండడమే కాదు కానీ మన పాపాన్ని క్షమించాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజంగా వినండి దేవుని బిడ్డలారా, నిజంగా వినండి, నేను చెప్పొచ్చిన మాట ఏంటో తెలుసా, ఆయన దావీదు చేసే ప్రార్థన ఈనాడు భూమి మీద చాలా మంది ప్రార్థన చేయకపోలేదు కారణం. నిజమే, ఆయన సమస్తాన్ని సముద్రాన్ని ఆకాశ జలములను ఆయన సమస్తాన్ని సమకూర్చేవాడు. ఆయన లోకులందరూ ఇగోవయండి భయభక్తులు నిలపండి అన్నాడు. కీర్తన గ్రంథం 33 అధ్యాయం 8 వచనం లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను, ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు దేవుని ప్రజలారా. అందుకే భూలోకంలో ఉన్న ప్రజలారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలారా, దేవుని ఎరిగిన ప్రజలారా, దేవుని కలిగి లేని ప్రజలారా, మీరు దేవుని బయటపడుతుంది నిలపండి. దేవుడు మేము క్షమించడానికి ఇష్టపడతాడు, దేవుడు మీకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క దేవుని ఆధ్యాత్మిక మిలవెల్లకి బ్రతకగలిగితే దేవుడి సమస్త అవసరాలను అక్కర్లే కాదు, సమస్త లోటుపాట్లను కూడా తీర్చడానికి ఆయన ఇష్టపడతారు. అందుకే 2 Corinthians 14:14 చేస్తే ఇదిగోండి మీరు వారితో పొట్టి కుదిరేకండి, ఎందుకంటే ప్రియమైన ప్రజలారా మీరు అన్యులతో ఆచరించడం వలన అది మనం దేవుడు క్షమించలేనివి. కాబట్టి దేవుని ప్రజలైన వారు, దేవుని బిడలైన వారు, దేవుని కలిగిన వారు వారితో సహవాసం చేయకండి. నేనే జీవము కలిగిన దేవుడు నన్ను మీరు గుర్తించండి, నేనే జీవము కలిగిన దేవుడు నన్ను మీరు గ్రహించండి. దేవుని వాక్యం అందు దేవుని భయభక్తులు మీరు నిలపండి అన్నాడు. మరో మరి ఏంటో చెప్పనంటే ఈ దేశాన్ని నేను బాగు చేస్తాను. ఆయన ప్రార్థన వినడమే కాదు కాని పాపాన్ని క్షమించడమే కాదు కాని దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఈనాడు వ్యక్తిగత జీవితాలను కూడా దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఈనాడు కుటుంబ జీవితాలను కూడా బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఈనాడు సంఘం యొక్క పరిస్థితిని కూడా దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఈనాడు దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నిజంగా 6 అధ్యాయంలో కూడా ఆయన చెప్పచ్చు మాకు ఏమిటో తెలుసా అంటే ఆ దేశంలో వాణి కావాలన్నా, ఆ దేశంలో కరువు రాకుండా తెగులు రాకుండా ఉండాలన్నా మన పాపాలు మనం క్షమిస్తే దేవుడు మనకి చెప్పొచ్చే మాట నడవలసిన మార్గాన్ని మనకి బోధించినప్పుడు మనం నడిస్తే
దేవుడి దేశానికి వాణిస్తాడు. ఈ దేశంలో కరువు రాకుండా దేవుడు సమస్తాన్ని సమకూర్చడానికి ఆయన ఇష్టపడతాడట. అందుకే నేను చెప్పొచ్చే మాట ఏమిటో తెలుసా అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయండి, మీరు నన్ను వెతకండి, మీ చిరుమార్గాలను విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టగలిగితేనే ఆకాశం నుండి నేను మీ ప్రార్థన వినాలనుకుంటున్నాను. మీ ప్రార్థన వినడమే కాదు, మీ పాపాలను క్షమిస్తాను. మీ పాపాలు క్షమించడమే కాదు, మీ దేశాన్ని స్వస్థపరచాలనుకుంటున్నాను. ఈనాడు ప్రతి దేశంలో కూడా ఈ కరోనా చేస్తా, ఇక దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఈ యొక్క గ్రామాల పట్టణాల నగరాల్లో పల్లెల్లో కూడా ఈ కరోనా వ్యాధి అనేక మందిని ఆవరించి, అనేక మందిని బాధించి, అనేక మందిని నరకానికి తీసుకెళ్ళిపోతూ ఉండగా, ఏమైనా దేవుని బిడ్డలారా, ఏమైనా దేవుని బిడ్డలారా, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానము, అదే ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానము నీకు నాకు ఇస్తూ ఉండగా, మన దేశమైనా, మన పట్టణమైనా, మన ఊరైనా, మన వాడైనా, మన నగరమైనా, మన ప్రాంతమైనా సరే బాగుపడాలి అంటే మనల్ని తగ్గించుకోవాలి, మనం ప్రార్థన చేయాలి, మన దేవుని వెతకాలి, మన చెడు మార్గాల్లో మనం పూర్తిగా విడిచిపెట్టాలి. ఈనాటి క్రైస్తవ సంఘాలు ఎలా అయిపోయాయంటే, ఈ కరోనా వలన ఏమైపోయిందంటే, నిజంగా అదేనండి నేను చెప్పొచ్చే మాట, సంఘాల్లో ఆదివారం ఆరాధనలు కూడా జరగలేని స్థితిలో ఉన్నా, వ్యక్తిగతంగా కుటుంబాలు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాయి. ఈనాడు సేవకుల కుటుంబాల్లో లేకపోతే విశ్వాసుల కుటుంబాల్లో కూడా ప్రార్థన లేకుండా అయిపోయింది. ఈనాడు ఎలా ఉందంటే, వారికి ఉన్న ఆత్మ దేవుడిచ్చి ఆత్మను పాడు చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన ఆత్మను పాడు చేసుకుంటున్నారు, ప్రార్థన చేయకుండా లోకంలో కలిసిపోతున్నారు, ప్రార్థన చేయకుండా ఇది అదనుకుంటూ లోకాల పరంగా తిరిగి బ్రతికేస్తున్నారు, బ్రతికితే బ్రతికేమలే, చచ్చిపోతాంలే అనుకుంటూ బ్రతికేస్తున్నారు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతాల్లో, ఈ వాడల్లో కూడా. కానీ దేవుని కలిగిన ప్రజలారా, దేవుని హృదయపూర్వకంగా ఎరిగిన వాళ్ళారా, దేవుని నిజంగా విశ్వాసంతో కలిగి ఉన్న ప్రజలారా, నేను చెప్పొచ్చే మాకు ఏంటో తెలుసా, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానము మీకు నాకు, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానము దేశం కొరకైనా, పట్టణం కొరకైనా, గ్రామం కొరకైనా, వీధి వారి కొరకైనా, మన నివాసం కొరకైనా, దేవుడి ఇచ్చిన వాగ్దానం మనకే జరగాలి అంటే, మన ప్రార్థన దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మన పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, మన దేశాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా, దేవుడు వారి దేశాన్ని బాగు చేస్తాను, దేవుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి మన మధ్యకి వచ్చి ఆవరించిన తర్వాత నిజంగా ఆయన చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా, అనేక మంది రోగుల కొరకు, అనేక మంది బలహీనల కొరకు ఆయన చెప్పొచ్చే చివరి మాట ఏమిటో తెలుసా అంటే, అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నేను బాగు చేసిందమ్మా. నిజంగా అటువంటి విశ్వాసం దేవుని పిల్లలమైన మనకు కలిగి ఉండాలి. ఈ కరోనా వ్యాధి మన మధ్య రాకుండా ఉండాలి అంటే, ఈ వ్యాధులు మన మధ్య సంక్రమించకుండా ఉండాలి అంటే, ఈ కరోనా వ్యాధి మనతో సహవాసం చేయకుండా మన మధ్యకి రాకుండా ఉండాలి అంటే, మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి, దేవుని కృప కొరకు మనం కనిపెడుతూ ఉండాలి, దేవుని కృప కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. మన ప్రజలారా, ఆ దేశం బాగుపడాలని, ఆ పట్టణం బాగుపడాలని దేవుడికి చెప్పొచ్చే మాట ఏంటంటే, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని అంటాడు. నిజంగా ఈ దేవుడు ఈ తెగులు రప్పించకుండా ఉండాలి అంటే, మన ప్రార్థన విన్న దేవుడిని ప్రార్థన చేయాలి, మనం చేసే పాపాలు క్షమించబడాలని ప్రార్థన చేయాలి. నిజంగా వినండి, నేను చెప్పొచ్చే మాట ఇంకా పెరుగుతాను, నేను వారి దేశం స్వస్థపరచుకున్నాను. నిజమే, మన విశ్వాసం మనం బాగు చేయాలి. అందుకే యాకోబ్రతన పత్రం అంటే, విశ్వాసరహితమైన ప్రార్థన రోజుని స్వస్థపరుచును అనే మాట. మనస్పూర్వకమైన ప్రార్థన రోజుని స్వస్థపరుస్తుంది, విశ్వాసపూర్వకమైన ప్రార్థన రోజుని స్వస్థపరుస్తుంది. అది రోగమా, అది కీడ, లేకపోతే అది అపకారమా, లేకపోతే అది శాపమా, అది దురాత్మ, అది ఏ చీకటి శక్తిలో ఏ ప్రభావాలతో ఉన్నా సరే, విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. చాలా సార్లు దావీదు రాసిన కీర్తనలో ఏముంది అంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడండి. అటువంటి ఆ దావీదులాగా మనం ప్రార్థించే బిడ్డగా ఉండాలి. వినండి నా ప్రియమైన పిల్లలాగా, చివరికి నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా, ఇస్కే కూడా తన గర్వాన్ని విడిచిపెట్టేశాడు, తను తాను తగ్గించుకున్నాడు, ప్రార్థన చేశాడు. చివరికి నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా, అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, ఆయనకు 15 సంవత్సరాలు ఆలోచించాడు. ఆయన తన కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఆలోచించాడండి, తన కుమారుడు కూడా క్రూరంగా జీవించాడు, క్రూరంగా ప్రవర్తించాడు, తన కుమారులు కూడా నేర్పించేస్తాడు ఆ విద్య. వినండి ప్రియమైన ప్రజలారా,
కానీ చివరికి శ్రమలో ఉన్నప్పుడు ఆ మనిషే కూడా దేవుని పరిపెట్టారట. అక్కడ చివరిగా అచ్చపచ్చి మాట ఆ మార్కెట్ నేను ప్రార్థన చేస్తాను, ఆ మార్కెట్ నేను ప్రార్థన చేస్తాను. ఏనండి ఈ రెండో దినాంతర గ్రంథం 33 అధ్యాయం చివరికి మార్కెట్ ప్రార్థన చేస్తాను. 12-13 వచనంలో ఆయన మరలడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను అన్నమాట. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ఆ దేశాన్ని బాగు చేస్తాడు, మనిషిని బాగు చేస్తాడు. మరి మనిషి గారు ఏం చేస్తారు తెలుసా? మనిషిని గొలుసులతో పట్టుకుని బంధించేస్తారు, బొబ్బలోని తీసుకుని వెళ్ళిపోయారు, ఆ దేశానికి తీసుకెళ్ళిపోయారండి. ఎంతగా చిత్రహింసలు పెట్టేస్తారు, ఎంతగా నరకం అనుభవించారు. రాజేనండి, రాజే. కానీ ఆఖరికి వేరే దేశానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని పట్టుకొని చెడుకుంటారు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. నిజంగా మన శ్రమలో ఉన్నప్పుడైనా, మనం కష్టంలో ఉన్నప్పుడైనా, మనం కృంగిపోయినప్పుడైనా, దీనత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో తగ్గించుకోగలిగితే, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో మన దేవుని వెలిగితే, దేవుని సన్నిధానంలో మన చెడు మార్గాలు విడిచిపెడితే దేవుడు మన ప్రార్థన అనిపిస్తాడు. దేవుడు మన ప్రార్థన అనిపిస్తాడు, మన పాపాలను కూడా ఆయన క్షమిస్తాడు. మన పాపాలను క్షమించడమే కాదు కానీ మన వ్యక్తిగతమైన ఆశీర్వాదాలను, మన వ్యక్తిగతమైన అనారోగ్య పరిస్థితులు, అది బాధ, అది వ్యాధి, అది రోగమా, అది తెగుల, అది శాపమా, అది ఏది ఏమైనా సరే దేవుడు స్వస్థపరచడానికి, దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే శుక్రవారం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నీవమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరచండి, నీ విశ్వాసం నేను బాగు చేస్తాను. నిజమే, మన విశ్వాసం మనం బాగు చేయాలంటే, మన విశ్వాసం మనం స్వస్థపరచాలంటే, మన విశ్వాసం ద్వారా దేశం ఈ పట్టణం ఈ ప్రాంతం ఈ వాడు ఈ పల్లెటూరు సమస్యలు బాగుపడాలి అంటే ప్రార్థన చేయాలని, ప్రార్థన చేయాలని, విజయాల కన్నీతో ప్రార్థన చేయాలని, మనిషి ఇలాగా ప్రార్థన చేయగలిగితే దేవుడు మరలా వారికి ఆ రాజ్యాలు అప్పగించినట్టుగా, మరలా వారికి రాజ్యాలు అప్పగించినట్లుగా మనకి కూడా దేశంలో సంఘంలో దేవుని మందిరం ఆరాధించడానికి, దేవుని సంఘంలో చూపించడానికి దేవుడు అవకాశం ఇవ్వనిస్తూ, మన వ్యక్తిగతంగా మన కుటుంబాలు మనం ఉన్న స్థలాలలో కూడా మనం ప్రార్థన చేయగలిగితే దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సహాయం మనతో ఎప్పుడు ఉంటుందని జ్ఞాపకం చేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రీమన్ ప్రభులారా, నా పేరు కట్టుబడి నా పనులు తమ్ముని తాను తగ్గించుకొని వాడు సాధించేయడం కష్టపడ్డాడు. అందుకే నేను ప్రత్యక్ష మాట ఏమిటో చూస్తాను. వారికి ఎవరి ప్రత్యక్ష మాట ఈ తలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచినా నా చెవులు దానిని ఆలోచించను. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద ఉండను. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలోచించడానికి ఆయన కనుదృష్టి ఉంది, ఆయన చెవులు కూడా ఆలకిస్తున్నాయి, ఆలకిస్తున్నాయి. ఆలకించే దేవుడు, ఆలకించే దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ ఈ దేశానికి ఈ పట్టణానికి స్వస్థపరచాలని, బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడి మాటలు దీవించింది కాక ఆమె అందరికీ. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతులైన మా దేవ, ఈ చెప్పబడిన మాటలు ప్రభు మీరు ఫలింపచేయండి. 30 దంతలు, 20 దంతలు, 100 దంతలు ఫలింపచేయండి. ఎంతమంది అయితే విన్నారో ఈ ఫోన్ ద్వారా, ఎంతమంది అయితే ప్రభు ఈ శబ్దపరంగా జరుగుతున్నారో ప్రభు, అందరి హృదయాలు మీరు ఫలింపచేసి సహాయం చేయండి. మీ సావకుని కన్నాను మీరు బలపరచమని, మా తోటి సావకులు సంఘాలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఏ చునామని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.